తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుగూరు పంచాయతీలోని చరకవీధి గ్రామంలో అటవీశాఖ అధికారులు చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో అటవీశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. చరకవీధి గ్రామంలో ఎర్రమరెడ్డి ఇంటిపై దాడి చేసి చిరుతపులి చర్మాన్ని ఎర్రమరెడ్డితో పాటు ఉన్న గంగన్న దొరను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తాడేపల్లి గ్రామం నుంచి పులి చర్మం తీసుకువచ్చి తమకు ఇచ్చారని, దానిని అమ్మకానికి పెట్టామని వారు తెలిపారు. వీరి ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిని చెలకవేది ఏటుగూరు దగ్గర పంపించడం జరిగింది. అక్కడ పంపించిన తర్వాత అక్కడ కడలి ఎర్రమరెడ్డి అన్న అతని ఇంట్లో చిరుతపులి చర్మం కనుగొన్నారు. కనుగొన్న తర్వాత చిరుతపులి అతని ఎర్రమరెడ్డితో పాటు మడి గంగన్న ధర కూడా అదే సీన్లో దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయగా వారు చెప్పింది ఏంటంటే, తాడేపల్లి గ్రామం నుంచి ఆ చిరుతపులి చర్మాన్ని ఎవరో తీసుకొచ్చి ఇచ్చారని, దానికి అమ్మకానికి పెట్టి వాళ్ళు దాని నుంచి డబ్బు పొందాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. అటవీ ఫలసాయంలో ఉన్నటువంటి వన్యప్రాణి విభాగంలో ఏదైతే వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్ చర్మం కానీ, గోర్లు కానీ, కొమ్ములు కానీ, మాంసం ఇవన్నీ కలిగి ఉండేట నేరము, వాటి నుంచి ట్రేడ్ చేసి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి వారిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఎంక్వైరీలో ఇంకా వేరే వేరే పేర్లు వస్తున్నాయి. ఈ చిరుతపులి చర్మం కూడా చాలా పురాతనమైనది, బహుశా 8-10 సంవత్సరాలు పాత చర్మం అది. వారిద్దరిని కూడా అదుపులో తీసుకుని ఇప్పుడు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. వాల్యూ ఎంత ఉండదు? వాల్యూ ఏమి ఉండదండి, వైల్డ్ లైఫ్ ప్రొడక్ట్స్కి వాల్యూ ఏమి ఉండదు. అది బ్లాక్ మార్కెట్లో వాళ్ళు ఎంతైనా చెప్తారు, 40 లక్షలు, 4 లక్షలు, 4 వేలు ఎంతైనా చెప్తారు. అది వైల్డ్ లైఫ్ ప్రొడక్ట్స్కి ఎప్పుడు కూడా వాల్యూ ఏది ఉండదండి. బ్లాక్ మార్కెట్లో క్రియేట్ చేసే హైప్ అదంతా కూడా.